నర్సరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల్లో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దిన వేడుకలు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కామెంట్స్. రేషన్ సరుకుల పంపిణీలో పాత పద్ధతినే కొనసాగించాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ డిమాండ్. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక విజయభారతి స్కూల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సంస్థ వారి కార్యక్రమం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ జిల్లా గవర్నర్గా సమ్మిటర్ సాయిరాం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత సాయిరాంను వేద పండితులు ఆశీర్వదించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోలేటి రామయ్య అండ్ సన్స్ వారు శాసనసభ్యుల చేతుల మీదుగా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సంస్థకు 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకట హనుమంతరావు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జిల్లా గవర్నర్ సమ్మెట సాయిరాం మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ క్లబ్లో జాయిన్ అయిన సభ్యులు అందరం కలిసి ముందుకు కొనసాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె రంగారావు, డాక్టర్ పిఎస్ శర్మ, ఆలమూరి అమర్నాథ్, ఎం ప్రభాకర్ రావు, కొల్లూరి కెవి గౌరీపతి, ఎం ప్రభావతి, ఎ రత్నప్రసాద్, ఎస్ తాతారావు, బి శ్రీనివాస్, తోలేటి సూర్యనారాయణ, వమ్మి రఘురాం, రాయిసాయి సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ అంతర్జాతీయ సంస్థకి అధ్యక్షుడిగా ఆ బాధ్యతలో ఒకటిగా ఈ కాకినాడ ఈస్ట్ గోదావరి ఏరియా డిస్ట్రిక్ట్ 103 క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్కి నా బాధ్యతతో ఒకటిగా నేను వాడ ఇక్కడ రావడం జరిగింది. 103 చాలా చరిత్ర గల ఏరియా. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఇద్దరు అందరికి కార్యక్రమాలు నిర్వహించారు వారి నాయకత్వంలో. మా వాకర్స్ మూమెంటు ఇవాటికి 35 ఏళ్ళైంది. నేను 25 ఒక అంతర్జాతీయ అధ్యక్షుడు. వాకర్స్ మూమెంట్లో ఇప్పుడు 1300 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రాబోయే 15 ఏళ్ళలో మేము అనేక కార్యక్రమాల్ని, సేవా కార్యక్రమాలు, సంఘం యొక్క ఆరోగ్యం ఆనందం గురించి చేసే ఆశయాలు ముఖ్యంగా మేము అవలంబిస్తూ అన్ని చోట్ల ఈ వాకర్స్ మూమెంట్ ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయటం అనేది మా అంతర్జాతీయ ఆశయాలకి ప్రమోట్ చేస్తూ ప్రజలకు ఆ రకమైన ఆలోచన ఇవ్వడం కోసం మేము ఈ సభలను ఏర్పాటు చేసాం. వాకర్ మిత్రులందరినీ కలవటం సంతోషంగా ఉంది. ఇక్కడ 103 గవర్నర్గా సాయిరామ్ గారు, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఈ ఏడాది బాధ్యత తీసుకున్నారు. వారెంతో చదువుకున్నటువంటి ఆశయాల్ని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పారు. ఈరోజు ప్రమాణం చేయడం కూడా జరిగింది. నేను అంతర్జాతీయ అధ్యక్షుడిగా సర్వజన క్షేమం, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారి శక్తి మేరకు ప్రజలకు సహాయం చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా ఆశయాల్ని అందరూ నిర్వర్తిస్తారనే సందేశం ఇస్తూ పత్రికా ముఖ్యంగా మా ఆలోచనని. నర్సరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించిన జేసీ ప్రశాంతి. ఇప్పటి వరకు 20% పోలింగ్ జరిగినట్లు తెలియజేసిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. కౌంటింగ్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. పోలింగ్ పార్టీస్ అన్ని కూడా మంచిగా వచ్చేసాయి కాబట్టి యాజ్ పర్ ద టైమ్ లైన్స్ 6:30 పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది. యాజ్ పర్ ద రిపోర్ట్ 10% ఆఫ్ ద ఓటింగ్ అనేది ఇంటి వరకు కూడా ఏ ఇన్సిడెంట్స్ లేవు. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ ఉండే సెక్షన్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం వెబ్ కెమెరాస్తో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. అట్లానే వీడియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎలక్షన్ అబ్జర్వర్ ఆట్ల చినవెంకటరెడ్డి సమన్వయంతో 95 పంచాయతీలకు గాను 11 పంచాయతీలను ఏకగ్రీవంగాను 70 పంచాయతీలలో మొత్తంగా 81 పంచాయతీల్లో విజయడంగా మోగించిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అడ్డంకి నాంచారమ్మ దేవాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మారెడ్డి, ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు పాల్గొన్నారు. విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు మొమెంటోలు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలలో విజయం సాధించడానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు ధన్యవాదాలు తెలిపారు. చెప్పుకుంటూ పోతే
మరి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమానికి గంటల తరబడి మాట్లాడినా కూడా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి మరి విధి విధానాలను ప్రయోజనాలు పొందిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ పోతే గంటల తరబడి మాట్లాడిన సమయం సరిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి గరీబీ హటావో అని ఒక నినాదం తీసుకొచ్చి ఏ మేరకు పేదరికాన్ని నిర్మూలన చేశారో మనకైతే తెలియదు, కానీ అది క్వశ్చన్ మార్క్ అనే ఉంది. కానీ మాటల కన్నా చేతలతోటి ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా దాఖలాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో పాలకులు ఇచ్చుంటే ఏడాది అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొన్ని గ్రామాలు చేసి ఉండొచ్చేమో, కానీ ఇంత మాస్ ప్రోగ్రామ్ లక్షల మందికి ఉపయోగపడే కార్యక్రమం ఎవరూ చేయలే. ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇతరులకు సమర్థమైన పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అడిగినా అడగకపోయినా ఇన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఈ అధికారులు చేపట్టిన మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సుమారుగా 30 లక్షల మంది పైచీలకు నిరుపేదలకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా మొదటి విడతగా 15 లక్షల ఇళ్ళు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు 2022 నాటికి ఎన్ని లక్షల మందికి అయితే ఈ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారో అన్ని లక్షల మంది కూడాను ఇళ్ళు కట్టించి ఇవ్వాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతటి పెద్ద కార్యక్రమం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ పరిపాలన దక్షుడు కూడా ఇంతవరకు. మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జిల్లాలో మన నియోజకవర్గానికి అత్యంత నిధులు కేటాయింపుకు సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలేశ్వర రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈనాడు మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో నిర్లక్ష్యం కాబట్టినటువంటి లింక్ రోడ్లు, డొంక రోడ్లు, అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు ఇవన్నీ కూడా గత సంవత్సర కాలంలో ఈ రోజున మనం అన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. వాటి యొక్క ఫలితాలే ఈ పంచాయతీ ఎన్నికల యొక్క ఫలితాలు. ఈరోజు పెదగంజాడ అర్ధరాత్రి గంగవరం పోర్టుకు చెందిన 600 మీటర్ల పొడవు గల గోడను పోలీసుల సహాయంతో తొలగించిన జీవీఎంసీ అధికారులు. ఇండస్ట్రియల్ ఏరియా అయిన గంగవరం పోర్టు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నదని గంగవరం గ్రామస్తులు, ఇండస్ట్రియల్ ఏపీఐఐసి వారు తమకు దారి లేదు అంటూ విజయసాయిరెడ్డికి గతంలో ఫిర్యాదు చేయగా ఈరోజు తెల్లవారు నుండి గంగవరం పోర్టు గోడలను జీవీఎంసీ తొలగించారు. జిల్లా పెదడొర్నాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలందరూ అమ్మవారి 108 కలశాలతో గ్రామ పురవీధుల్లో సంచరించి శాస్త్రోక్తంగా అభిషేకం గావించారు. ఆలయ ప్రాంగణంలో మహాగణపతి హోమం, చండీ హోమం మరియు రుద్రహోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి శాల ప్రెసిడెంట్ నాగేళ్ల సత్యనారాయణ, ఆర్యవైశ్య ప్రెసిడెంట్ పరుచూరి సీతారామయ్య, సెక్రటరీ వెచ్చ హరగోపాల్ మరియు మొగిలి లక్ష్మీనారాయణ, ఎక్కాలి యోగినారాయణ, రావి కింద ముక్కడి సుబ్బారావు, ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాక్షాత్ పర
గౌరవానికి చిహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ కరీంనగర్ ఆదిలాబాద్ వాసులు కూడా విశాఖ స్టీల్ కోసం ప్రాణాలు అర్పించారు. యువత ఆవేశంతో రగిలిపోతున్నారు. రాజకీయ పక్షాలకు విన్నవించుకుంటున్నాము. కలిసి పోరాడండి. ఎందుకు కలిసి రాలేకపోతున్నారు? కలిసి పోరాడితే ఢిల్లీ వణుకుతుంది. కార్మికులను ముందు పెట్టి రాజకీయ నాయకులు ఉద్యమాన్ని నడిపించాలి. పోలవరం నిధుల్లోనూ బడ్జెట్లోనూ ఇబ్బందులు పెడుతున్నారు. మా భవిష్యత్తు గురించి తెలుగువారు లేని కేబినెట్లో నిర్ణయిస్తారా? కేబినెట్లో అడుగుపెట్టే అర్హత తెలుగువారికి లేదా? విభజన హామీలు నెరవేర్చరు. ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు. డిఫెన్స్ క్యాడర్ను తమిళనాడుకు తీసుకువెళ్లిపోయారు. ఎన్నికల లబ్ధి దృష్ట్యా కేంద్ర నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కువ కాలం చెల్లదు. రాజీ డ్రామాల వల్ల ఉపయోగం లేదు. ఆంధ్ర ఎంపీలు 34 మంది ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇక్కడ మాత్రం సింహాలే గర్జిస్తున్నారు. అక్కడ మాత్రం ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఉపాధ్యక్షులు జి అప్పలనాయుడు కామెంట్స్. ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ప్లాంట్ స్టీల్ ప్లాంట్ నష్టాల పేరుతో ప్రభుత్వం దుర్మార్గ నిర్ణయాలు చేసింది. నాణ్యమైన ఉక్కు ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్కు ఉండే పేరు మరి దేనికీ లేదు. ఆంధ్రుల హక్కును ఎవరికో అమ్ముతామంటే ఎలా ఊరుకుంటాము? ప్రజలకు జవాబుదారీగా వారి హక్కులను కాపాడే నిర్ణయాలు చేయాలి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఉపాధ్యక్షులు జి అప్పలనాయుడు కామెంట్స్. ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ప్లాంట్ స్టీల్ ప్లాంట్ నష్టాల పేరుతో ప్రభుత్వం దుర్మార్గ నిర్ణయాలు చేసింది. నాణ్యమైన ఉక్కు ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్కు ఉండే పేరు మరి దేనికీ లేదు. ఆంధ్రుల హక్కును ఎవరికో అమ్ముతామంటే ఎలా ఊరుకుంటాము? ప్రజలకు జవాబుదారీగా వారి హక్కులను కాపాడే నిర్ణయాలు చేయాలి. జనసేన నాయకుడు గోపీనాథ్ కామెంట్స్. స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన బలిదానాలు వృధా కానివ్వం. విద్యార్థి జేఏసీ కార్యాచరణ ప్రకటించబోతున్నాము. ఉత్తరాంధ్ర యువత తరలిపోతున్నారు. కొనుక్కోవడానికి వచ్చేవారికి పరాభవం తప్పదు. కారు చౌకగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోము. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ జాట్ విక్టర్ కామెంట్స్. ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కు పట్ల బాధ్యతారాహిత్య నిర్ణయాలు చేస్తున్నారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాలించాలి. లక్షల మంది ఆశలు ఆంక్షలకు నిలయం స్టీల్ ప్లాంట్. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కర్మాగారం అనేది కేవలం విశాఖ ఉక్కు కర్మాగారం అంటే అదేదో అక్కడ భవనాలు మెషినరీ యంత్రాలు లేదంటే ఈ కాదండి. విశాఖ ఉక్కు కర్మాగారం అంటే ఆ రోజు ఆంధ్రులు తెలుగు జాతి త్యాగంతో సాధించుకున్న ఒక ఆత్మగౌరవ చిహ్నం అలా భావించాలి మనం. దాంతోపాటు అలాంటి పోరాటం జరిగితే ఆదిలాబాద్ జిల్లాకి విశాఖపట్నానికి ఏంటి సంబంధం అనుకున్నారు? ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కరీంనగర్ విశాఖపట్నం అర్పించారండి ప్రజలు. వరంగల్ ప్రజలు కూడా బయటకు వచ్చి మాకు ప్రాణ విశాఖ ఉక్కు కావాలన్నారంటే అంత గొప్ప చరిత్ర గారి ఫ్యాక్టరీని మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా పనిచేసే కార్మికులున్న కర్మాగారాన్ని ఇవాళ కొంతమంది గుజరాతీ వ్యాపారులకు ఇంకో వ్యాపారులకు అప్పచెప్పే కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా గర్హిస్తున్నాం. దాన్ని దయచేసి మోదీజీ మీకు అనేక పరిశ్రమలు ఉన్నాయి. మాకున్న పరిశ్రమలు ప్రభుత్వంలో ముఖ్యమైన పరిశ్రమ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే ముఖ్యమైన పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ వ్యాపారం చేసి ఇంతకుముందే అమ్మేసుకున్నారు. అలాగా అలాంటి ముఖ్యమైన పరిశ్రమని మీరు దయచేసి ప్రైవేటీకరించడం తగదు. ఇది దుర్మార్గమైన వైఖరి. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తాను, ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, లేదా ఇంకో ఇదే అయిపోయిందండి పొద్దున్న సాయంత్రం పని. ఎందుకని కలిసి పని చేయలేకపోతున్నారు మీ అందరూ? ఎందుకని ముందుకు రాలేకపోతున్నారు అందరూ? ఇవాళ తమిళనాడు తరహాలో కానీ ఈవెన్ మహారాష్ట్ర తరహాలో కానీ కనీసం అన్యాయం జరుగుతున్న అందరూ కలిసి పోరాడతారే. ఇవాళ కన్నం బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రి కలిసి పోరాడతారే. ఎందుకని మీరు అలా చేయలేకపోతున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం విధానాలు ప్రతి అడుగడుగున అడుగడుగున మనకు అన్యాయం. ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మనకేం చేయట్లేదు. ధోలేరా సిటీకి బ్రహ్మాండ ఏషియాలో పెద్ద సిటీగా పెట్టుకుంటున్నారు. అలా గిఫ్ట్ సిటీకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మనకి ఇవాళ అనకాపల్లికి అమరావతికి అనంతపురానికి కూడా ఇవ్వచ్చు కదా. మన ప్రాంతానికి ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడే మనకి హామీ ఉంది. వాళ్ళకి హామీ లేకుండా ఇస్తున్నారు, గిఫ్ట్ సిటీకి ఇస్తున్నారు. మీకు అన్నీ ఉన్నాయి కదండి. మళ్ళీ మీరుగైనా అహ్మదాబాద్ ఉంది మీకు గొప్ప రాజధాని, గాంధీనగర్ కట్టుకున్నారు, మెట్రో రైలు కూడా వేసుకుంటున్నారు.
మాకేమో ఇక్కడ విజయవాడ విశాఖపట్నం మెట్రోకి 3 లక్షలు కేటాయిస్తారా? విశాఖపట్నం రైల్వే జోన్కి నేను అడుగుతాను, సిగ్గు ఉందా ఈ కేంద్ర ప్రభుత్వానికి 40 లక్షలు కేటాయిస్తారు? రాను పోను ఖర్చులక రైల్వే జోన్కి ఇంతకుముందు మీరు రైల్వే జోన్ కూడా ఇంత అన్యాయం చేస్తారా? ఫిబ్రవరి 2019లో మీరు అనౌన్స్ చేసి ఇంతవరకు రైల్వే జోన్ అమలు చేయలేదు. మీకు వచ్చే ఖర్చు ఏంటండి? ఆల్రెడీ డివిజన్ కూడా ఎత్తేసారా? డిపిఆర్ మీ దగ్గర ఉందా? నిర్ణయం తీసుకోలేదంటారు. 40 లక్షల మీ గుజరాత్కి మాత్రం 1000 కోట్లు పెట్టి పెడుతుంటే విగ్రహాలకు 3000-5000 కోట్లు పెడతారా? ఉన్న హామీలు కూడా మనం చేయలేకపోతున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది! 1500 ఉద్యోగాలు వస్తాయి. రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇక ప్రతి దాంట్లోనూ బడ్జెట్లో ఘోరం. తమిళనాడు రాష్ట్రానికి నిర్మల సీతారామన్ గారు పట్టుకెళ్ళిపోయారు, తమిళ అభిమానం డిఫెన్స్ కార్డర్ పట్టుకెళ్ళిపోయారు, తమిళ అభిమానం ఏ ఎక్కడానికి ఎందుకు ఉండదు? అందుకని నా హంబుల్ రిక్వెస్ట్, 34 మంది ఎంపీలు తెలుగు జాతికి నికాసంగా మిగిలిన, మన ఆంధ్రులకు నికాసంగా మిగిలిన 34 మంది ఎంపీలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సురేష్ ప్రభు గారిని పెట్టుకొచ్చారు, ఈయన నత్తవారిని గారిని పట్టుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి 34 మంది ఎంపీలు రేపొద్దున నరేంద్ర మోడీ గారి కార్యాలయం ముందు ధర్నా చేయమనండి, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ధర్నా చేయమనండి. మీకు ముఖ్యమైన పని అక్కడే ఉంది, మన రాష్ట్రానికి రావాల్సిన సాధించుకోవాల్సిన ప్రత్యేక తరగతి విభజన హామీలు కావాలి. ప్రత్యేక తరగతి ఇవ్వచ్చని ఇంటర్న్ రిపోర్ట్ 2015లో కూడా ఇవ్వడానికి మీ అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఇంటర్న్యూట్లో 15 ఆర్థిక సంఘం ఇంటర్న్యూ రిపోర్ట్లో విడిచిన తర్వాత సాధ్యం కాదని ఎదవలు ఎవరిన ఉంటారా? ఆంధ్ర ద్రోహులు వాళ్ళు. ప్రత్యేక హోదా, ఇన్సెంటివ్స్, మన విభజన హామీలు అమలు చేయాలని అక్కర్లేదనే వాళ్ళు ఆంధ్ర పచ్చి ద్రోహులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. భావితరాలు ఇక్కడ బాధపడతా ఉంటే విభజన హామీలు అక్కర్లు చేయలేదంటారా? ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడితేనే అవుతుంది. నేను అందరికీ కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ పోరాటం సాగాలని కోరుతున్నాను. కార్మిక సంఘాల నేతృత్వంలో ఎనగమాల రాజకీయ పార్టీ లేకుండా కష్టం, కానీ ఎనగమాలు ఉండి దానికి మద్దతుగా ఉండాలని చెప్పి మేము అందరినీ కూడా అభ్యర్థిస్తాం. విజయనగరం జిల్లా మొంటాడ మండలం పిట్టాడ గ్రామం తెలుగుదేశం పార్టీ పంచాయతీ అభ్యర్థిగా రెడ్డి పార్వతి మాట్లాడుతూ, పిట్టాడ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పదవిలో ఉండాల్సిన అవసరం లేదని, అభివృద్ధి కోసం ముందు ఏ విధంగా కృషి చేశామో అధికారం చేపట్టిన తర్వాత కూడా మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. గ్రామస్తులు అభిమానం తనపై ఉందని, అందరూ కృషి ఫలితం వలన గెలుపు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన భర్త గతంలో ఎంపీటీసీగా పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని శాసన మండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, మాజీ శాసనసభ్యులు ఆర్పీ బుజ్జందేవ్ ఆశీర్వాదంతో ఈ పోటీలో నిలిచినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రెడ్డి ఆదినారాయణ, రంగోలీ రామారావు, కృష్ణమూర్తి, గోపాలరావు, బండారి తాతమ్మ, రెడ్డి చంద్రారావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెదచెప్యాల గ్రామంలోని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పెదచెప్యాల గ్రామానికి చెందిన గ్రామస్తులను పలకరిస్తూ వారి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి ఆ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆ గ్రామస్తులతో విన్నవించారు. ఆ గ్రామంలోని ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చి వారి యొక్క పరిష్కారం విషయాలను దరఖాస్తు నింపి అందించాలని వారు ఆ గ్రామ ప్రజలను కోరారు. ఇట్టి కార్యక్రమంలో తంబలి నరసింహులు, రామచంద్ర రెడ్డి, అంజిరెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు, ఈ గ్రామంలోకి రాగానే సాదర స్వాగతం పలికినటువంటి ఈ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. చెప్పాలని నేను ఎప్పుడు వచ్చి ఇలా టెంట్ వేసిన ఓట్లు కావాలని అడుకోవడానికి మాత్రమే వచ్చిన. మొదటిసారి మీ అందరి ఆశీస్సులతో మీకు ఏం కావాలో చెప్పండి, భగవంతుడు నాకు కొంత శక్తి ఇచ్చిండు, దాని మీద మీకు సాయం చేస్తానేటువంటి శక్తి మీ చెప్పాల పెద్దలు ఇచ్చారు కాబట్టి ఒకసారి నేను మీకు కలిసి మీ సమస్యలు ఏమైనా వినడానికి రావడం జరిగింది. గ్రామంలోకి ఎంటర్ కాగానే 2 సమస్యలు ముఖ్యంగా కనబడ్డాయి. 1 మోరీలు, 2 సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు, ఇది కామన్ కనబడేది. ఇంకొంతమంది అక్కాజీలని చెప్పిండ్రు మిషన్ భగీరథ నీళ్లు వాళ్ళ లైన్లలో రావట్లేదని చెప్పడం జరిగింది. రోహిత్ గారని మిషన్ భగీరథ వేయించాను, వారు సిద్దిపేటలో మీటింగ్లో ఉన్నాడు. వీలైతే ఈరోజు సాయంత్రం 4-5 గంటల మధ్యలో వచ్చి గ్రామ సర్పంచ్ గారిని కలుస్తాడు. ఇక్కడ పోతే ఈ లైన్లో ఒక దగ్గర రావట్లేదు, ఎంట్రన్స్లో ఒక దగ్గర హనుమంతుని గుడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక లైన్ గల్లీలో రావట్లేదు. ఈ 2 గల్లీలని మిషన్ భగీరథ ఏఈ గారు రోహిత్ వచ్చి ఈరోజు రేపు 2 రోజులు పరిశీలిస్తాడు, పని అయిపోతుందని ఆశపడదాం. ఒకవేళ కాకపోతే సోమవారం రోజు ఉదయం మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి, మాకు మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని. ఒకరోజు టైం ఇచ్చి నేనే మళ్ళీ రోహిత్ని తీసుకొని నేనే మీ గ్రామానికి వస్తాను. ఇంకా మీ గ్రామంలో కనబడినటువంటి మేజర్ సమస్య, ఇట్లా వస్తా ఉంటే జేసీబీలు ఇట్లా వస్తే పైన దాక్కున్నాయి, కరెంటు తీగలు దండాలు లేక కుగులాడుతూ ఉన్నాయి. ఏడి గారు ఉన్నారా? బండారి గారు, ఏడి ఎలక్ట్రిసిటీ గారు ఇక్కడే ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా ఆ ఊగులాడే తీగల్ని రెక్టిఫై చేసి సాధ్యమైనంత తొందరగా మీకు మంచిగా చేపిస్తారు.
ఇప్పటికీ ఇక్కడ ఆగిపోయినటువంటి ఒక అంగన్వాడీ కేంద్రం, దాని పక్కన ఉన్నటువంటి రెండు మూడు గల్లీలలో కరెంటు స్తంభాలు లేవు. ఎస్టిమేషన్ కోసం అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని ఉన్నాయి, ఏం లేవు, ఏ ప్రొవిజన్ కింద పెట్టవచ్చు అనేది ఒకసారి సర్పంచ్ గారితో డిస్కస్ చేసిన తర్వాత చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అదే గల్లీలో ఒక మోరీల విషయానికి వచ్చినప్పుడు చాలా చిన్న మోరీలు ఉన్నాయి, మోరీలు నాలుగు మోరీలు అవసరం ఉంటాయి అన్నారు. ఎస్టిమేషన్ చేయమని చెప్పినాం. గ్రామ పంచాయతీ నుంచి ఎస్టిమేషన్ చేసిన తర్వాత వాటిని ఏ రకంగా చూడొచ్చు అనేది చూసి చెప్తాను. చివరి ఒక మాట అందరు కోరుకుంటుంది, మాకు ఐకేపీలో సీసీ కావాలనేది కోరుకుంటా ఉన్నారు. ఐకేపీలో సీసీ అనేది ప్రభుత్వ నాంశలో రెండు రకాలుగా ఉన్నాయండి. ఇప్పటికే మీ ఊర్లో 15-20 మంది కల్లాలకు పోసుకున్నారు రైతులు. ఎవరి జాగాల వాళ్ళు కల్లాలు పోసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ ఒకటే దగ్గర ఐకేపీ సెంటర్ లోపల అందరు కలిపి పోసుకోవాలంటే అనుమతి లేదు. అయితే అకల్ మనకి ఇషారా బస్ కాబట్టి మీరేం చేయాలంటే ఒక 50 మంది రైతులు కలిసి మేము పోసుకుంటున్నామని చెప్తే నేను మంజూరు ఇస్తాను. మంజూరు వచ్చిన తర్వాత అవి తీసుకుపోయి అందరు కలిసి ఐకేపీలో పోసుకోండి. 50 కల్లాల పైసల్ని 50 కల్లాలను తీసుకొని మీరు తీసుకెళ్లి దాన్ని ఐకేపీలో పోసుకుంటే అప్పుడు అందరికీ కామన్గా ఉపయోగపడేలా ఉంటుంది. మీ అదృష్టం కొద్దీ మీకు అక్కడ స్థలం ఎక్కువ ఉంది, అక్కడ వడ్లు గిట్ట పోసుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి ఒక 50 మంది రైతులు ఒక చోటుకు వచ్చి మేము కల్లాలు పోసుకుంటామని మీరు ముందుకొస్తే ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఎంట్రన్స్ లోనే కొంతమంది మన దళిత సోదరులు కలిసిరు. మా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడో పిల్లర్ల మీద స్లాబ్ వేసింది సార్, 2013లో వేసిరు, 2013 నుంచి 2021 దగ్గర 18 ఏళ్ళు అయింది, మా కమ్యూనిటీ వాళ్ళు పూర్తి కాలేదు సార్, ఏమైనా చేసి చేస్తారా అని అడిగాను. నేను ఎన్నికల కంటే ముందు కూడా చెప్పిన వారికి, ఆ కుల సంఘ పెద్దలకు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నాను, ఏ సార్ నేను బాధ్యత తీసుకుంటాను, ఆ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి చేయిస్తానని చెప్పి దళిత మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండో అంశం గ్రామ అభివృద్ధి విషయం లోపల మాట్లాడుతున్నాయి అన్న, నీ బాధ కూడా ఇంకా ఏందో చెప్పు. నేను అయిపోయినాక వస్తానండి, దగ్గరకు వచ్చి వింటాను. సో గ్రామ అభివృద్ధి విషయంలో ఈయన టీఆర్ఎస్, ఆయన కాంగ్రెస్, ఈయన బీజేపీ అని చూడకూడదు దయచేసి. మళ్ళీ 3 ఏళ్ల దాకా ఎలక్షన్ లేవు. ఊరు బాగా అభివృద్ధి చేసుకుందామనే ఒక మంచితనం కొద్ది మార్పు కోసం తెచ్చుకున్నాం. ఇప్పుడు పంతాల కోసం, పట్టింపుల కోసం కొట్లాడకపోతే ఎవరికుండే బలం ఏందనేది ప్రజలు నిర్ణయించారు, అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కుస్తీ పట్టుకుందాం సందర్భం వచ్చినప్పుడు. కానీ సర్పంచ్ గారు ఏ పార్టీ, ఎమ్మెల్యే గారు ఏ పార్టీ, ఎంపీపీ గారు ఏ పార్టీ అనేది పక్కన పెట్టి ఊరు అభివృద్ధి విషయం వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయమని చెప్పి ఈ గ్రామ యువకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేషన్ సరుకుల పంపిణీలో పాత పద్ధతినే కొనసాగించాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ డిమాండ్. రాజమహేంద్రవరం సిటీ రేషన్ సరుకుల పంపిణీలో ప్రజలకు ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వ హయాంలో అవలంబించిన విధానాన్నే కొనసాగించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టబిలిటీ సదుపాయం ఉండడం వల్ల ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు ఉండేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం చేసిన రేషన్ కార్డుల మ్యాపింగ్ కారణంగా రేషన్ లబ్ధిదారులు తిప్పలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో నివసించే వారికి మ్యాపింగ్ ఒక్కచోట జరిగితే వారు వేరే ప్రాంతానికి ఇల్లు మారిన సమయంలో మ్యాపింగ్ ఎక్కడ చేశారో అక్కడికే వచ్చి రేషన్ సరుకులు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. తీరా లైన్లో నిలబడి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కాదు వేరే ప్రాంతంలో రేషన్ సరుకులు తీసుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండి శ్రీజీ శ్యామల్, ఐఏఎస్కి దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ మరియు కృష్ణా జిల్లా అధ్యక్షుడు సందీప్ కుమార్ లాచిరు సత్కారం. ఈ సందర్భంగా ఎస్సీలలో వ్యాపారాత్మక కుల వృత్తులను వ్యాపార రంగంగా మార్చడానికి కావలసిన చర్యలు తీసుకుని మాదిగా మాలా అండరెల్లీ కార్పొరేషన్స్ ద్వారా వాటిని లాభసాటి పరిశ్రమలుగా చేయాల్సిన ఆవశ్యకత, అందుకు డిఐఏ సహకారం ఇస్తుందని ఎండీ గారికి తెలియజేయడం జరిగింది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని ములకలూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వర్గాల రాళ్ల దాడి, పలువురికి గాయాలు, గ్రామంలో ఉద్రిక్తత. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఇస్రోజీవాడ సర్పంచ్ కొత్త మమతా రాజ్ ఎమ్మెల్యేని శాలువాతో మెమంటోతో సన్మానించారు. అక్కడి నుంచి సీసీ రోడ్లను వైకుంఠధామం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. అటు నుండి గర్గుల్ మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు గదులను ప్రారంభించారు. అక్కడి నుండి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అక్కడి నుండి గౌడ సంఘం కళ్యాణ వేదికను ప్రారంభించారు. అలాగే గౌడ సంఘం క్యాలెండర్ ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ఇస్రో జీవాడ సర్పంచ్ కొత్త మమతారాజు, గర్గుల్ సర్పంచ్ చింతల రవితేజ గౌడ్, రైత సమన్వయ కమిటీ అధ్యక్షులు మొగ్గల సాయ గౌడ్, నీమ భానుప్రసాద్, గౌడ్ సంఘం సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లిలో తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థిగా బొర్రబోయిన లక్ష్మీదేవి మాట్లాడుతూ, బుట్ట గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామం అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తాను, గ్రామంలోని త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రత్యేక కృషి చేస్తాను అని చెప్పారు. గ్రామ సంబంధించి ఊర్లో ఉండే సమస్యలు, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఊర్లో డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, శ్మశానాలు కానీ, అన్నిటికి కానీ నేను అందరు ప్రజలతో బాగా మెజార్టీతో గెలిపించుకుంటే ఆ కృషి నేను చేస్తా. ఎల్ల వేళ నేను కాపాడుకుని ప్రజలతో కృషి చేసుకుంటా. నమస్తే, నా పేరు నాగరాజు. నేను టీడీపీ అభ్యర్థి అయినటువంటి బొర్రబోయిన లక్ష్మీదేవిని క్యాండిడేట్ను బలపరుస్తున్నా. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దాంతోపాటు ఎండాకాలం వచ్చేసేసరికి త్రాగునీటి సమస్య చాలా విధిస్తుంది. కొన్ని ఇళ్లకు వస్తుంది, కొన్ని ఇళ్లకు రావడం లేదు. అలాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. రెండోది వచ్చేసి హిందూ శ్మశాన వాటిక, అంటే ఓసీలో బీసీలో ఉన్నటువంటి శ్మశాన వాటిక కబ్జాకు గురైంది. రెండోది వచ్చేసి కంప చెట్లు ఉన్నాయి, దాన్ని ఎన్ఆర్జేస్ పథకం కింద దాన్ని క్లీన్ చేసేందుకు కృషి చేయిస్తాం. రెండోది ఏంటంటే పొలాలకు చేళ్లకు వెళ్ళేటువంటి కాలువ, ఇది అరుగువాగు కాలువ, దానికి బ్రిడ్జి గతంలో రామయ్య రామయ్యను గారిని సర్పంచ్గా అనుకున్న సందర్భంలో దాన్ని పూర్తి చేశాడు. రెండోది ఏంటంటే హరిహరం రోడ్డుకు హరిహరం పోయే ప్రాంతానికి పోయేటువంటి కాలువకు కల్వర్టు, ఆ నుంచి ఇంకోటి మూడు కల్వర్టులు ఉన్నాయి. మూడు కల్వర్టులు పూర్తి అయ్యేంత వరకు పూర్తి చేసే బాధ్యత మా క్యాండిడేట్ తీసుకుంటాడు, బొర్రబోయిన లక్ష్మీదేవి గారు తీసుకుంటారు. లభ్యంక స్వామి గారు సమ్మర్లో ఒక కొంతవరకు ఆయన కృషి చేసినాడు, దాన్ని కొనసాగించేందుకు మా సర్పంచ్ అభ్యర్థి కొనసాగించేందుకు పూర్తి చేస్తా సహకరిస్తారు ప్రజల సహకారంతో. మా క్యాండిడేట్ అయినటువంటి బొర్రబోయిన లక్ష్మీదేవిని అత్యధిక మెజార్టీతో బలపరిచి గెలిపిస్తే మేము చెప్పినటువంటి మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలను కొనసాగించేందుకు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. మా గుర్తు వచ్చేసి బుట్ట గుర్తు ఇచ్చినారు, మా ఐదో వార్డుకు వచ్చేసి స్థూల్ గుర్తు ఇచ్చినారు, గూడెం దానమయ్య ఐదో వార్డు. వీళ్ళను బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. నర్సరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల్లో అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దిన వేడుకలు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ కామెంట్స్. రేషన్ సరుకుల పంపిణీలో పాత పద్ధతినే కొనసాగించాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ డిమాండ్. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కామారెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.